తాను ఒక తెలుగు సినిమాకు సంతకం చేశానని బ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్ చెప్పింది. ప్రస్తుతం రజనీకాంత్తో చేస్తున్న రోబోట్ పూర్తయ్యాక ఈ తెలుగు సినిమా మొదలవుతుందని ఈ చిన్నది తెలిపింది. అయితే ఈ చిత్రం వివరాలను మాత్రం సస్పెన్స్లో ఉంచింది. చంద్రశేఖర్ ఎలేటి దర్శకత్వంలో రూపొందించిన మనమంతా చిత్రం సెన్సార్ పూర్తయింది. దీనికి సెన్సార్ నుంచి క్లీన్ యూ సర్టిఫికేట్ లభించింది. మోహన్ లాల్, గౌతమి ప్రధాన పాత్రల్లో పోషించిన చిత్రాన్ని 5 ఆగస్టున రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సంతోషం సినీ వారపత్రిక తన 14వ వార్షికోత్సవాలను 14 ఆగస్టున జరుపుకుంటుంది. ఈ సందర్భంగా సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డుల వేడుకను హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఈరోజు సాయంకాలం ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పబ్లిషర్ సురేష్ కొండేటి తెలిపారు. ప్రభాకర్ జైన్ దర్శకత్వంలో రూపొందించిన క్యాంపస్ అంపసయ్య చిత్రాన్ని 29వ నెల విడుదల చేయనున్నారు. అంపసయ్య నవల ఆధారంగా దీన్ని రూపొందించారు. కార్తీక్ కథానాయకుడిగా మణిరత్నం తెరకెక్కించున్న సినిమా కోసం ముందుగా సాయి పల్లవిని అడిగారట. అయితే రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగా ఉండడం వలన సున్నితంగా తిరస్కరించింది. దిల్ రాజు నిర్మాతగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించనున్న ఈ సినిమాలో ఆయన జోడీగా సాయి పల్లవిని ఎంపిక చేశారు. జూలై 25న ఈ సినిమాను ఆరంభించాలనే ఆలోచనలో ఉన్నారంట. ఓకే బంగారం వంటి హిట్ తర్వాత మణిరత్నం నుంచి వచ్చే సినిమా కోసం ఆయన అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కార్తీతో ఓ సినిమా తెరకెక్కించడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. ఈ సినిమాలో కార్తీ విమానం పైలట్గా కనిపిస్తారని చెబుతున్నారు. రవితేజ కాస్తంత యంగ్ లుక్ కోసం ట్రై చేస్తున్నాడని, అందుకు సంబంధించిన ఓ ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఆయన ఫారెన్ వెళ్ళాడని చెప్పుకుంటున్నారు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన సెట్స్ పైకి వెళ్తాడని అంటున్నారు. ఈ విషయంలో నిజమెంతో తెలియాల్సి ఉంది. మెగా హీరో చిత్రంలో ఓ తమిళ స్టార్ హీరో పాట పాడడం ఇప్పుడు పెద్ద న్యూస్ అయింది. ఈ ముచ్చట సాయిధరమ్ తేజ్ హీరోగా రూపొందుతున్న తిక్క సినిమాలో చోటు చేసుకుంది. ఈ చిత్రం కోసం ప్రముఖ తమిళ హీరో ధనుష్ టైటిల్ సాంగ్ పాడటం జరిగింది. ఈ విషయాన్ని చిత్ర సంగీత దర్శకుడు తమన్ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.